అమ్మ నమస్తే నమస్తే అమ్మా అమ్మా చీపుర్ని లక్ష్మీదేవి అంటాం అవునమ్మా ఎక్కడ పెడితే అక్కడ పెట్టుకోకూడదు ఎలా పెడితే అలా పెట్టకూడదు అవునమ్మా దానికంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంచాలని చెప్పాలి కదమ్మా అవును ఎక్కడ పెట్టాలమ్మా మన సనాతన ధర్మంలో ప్రతి దానిని మనం గౌరవిస్తామమ్మా ప్రతిదీ భగవత్ స్వరూపంగా భావించే పద్ధతి ఉంది ఇప్పుడు లేవు కానీ ఒకప్పుడు అలుగుడ్డలు ఉండేవి అలుగుడ్డ చీపురు కూడా చాలా గౌరవప్రదమైనవిగా వాటిని గౌరవించాలని కాలితో తన్నకూడదని మన వాళ్ళు చెప్పారు చీపుర్ని పొరపాటున కూడా కాలుతో తన్నకూడదు నేల తుడుస్తుంది మనం ఎక్కడెక్కడి నుంచో పట్టుకొచ్చిన అడ్డమైన చెత్త తుడుస్తోంది అటువంటి చీపుర్ని గౌరవించమన్నారు దాటకూడదని కూడా విన్నా దాటకూడదు ఎందుకు అంటే అది మనకు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది ఇంటిని శుభ్రం చేస్తోంది అది కష్టపడుతోందో ఏదో చెత్త మనం పనికిరాదనుకున్నది మనం ముట్టుకోవడానికి ఇష్టపడింది అయిన దాన్ని అది శుభ్రం చేస్తోందా అందువల్ల దానికి గౌరవం ఇవ్వాలి దేన్నైనా సరే మనం లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం అందులో చీపుర్ని కూడా లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం ఇది శనేశ్వరుడి ఆయుధాల్లో ఒకటిగా కూడా పరిగణించబడుతూ ఉంటుంది దాన్ని చాలా జాగ్రత్తగా వాడాలి తప్ప ఎట్లా పడితే ఎట్లా కాలుతో తనడం కానీ తోసేయడం కానీ చేయకూడదు సాధారణంగా చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంట్లో తుడుస్తూ తుడుస్తూ చెత్తలో మట్టిలోంచి అనుకోండి కాలికి చెత్త మట్టి ఉంటుంది చీపురు మీద కాలు రాస్తారు అంటే కాలు నీట్ అయిపోతుంది అవుతుంది కాలు కానీ చాలా తప్పదు చీపురు మీద అలా కాలు పెట్టి తొక్కి రాయకూడదు ఎందుకంటే అది కూడా లక్ష్మీ స్వరూపంగా అనుకున్నాం కదా దాన్ని తీసుకొని వెళ్ళి చాలా జాగ్రత్తగా దానికో ప్రదేశం పెడతారు ఇంట్లో ఎక్కడ అంటే వీలైనంత వరకు ఆగ్నేయ మూల పెడుతూ ఉంటారు ఈశాన్యం ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు చీపురు ఓకే ఆ మూల పెట్టేటప్పుడు కూడా వీలైనంత వరకు సరిగ్గా మూలని కాకుండా పక్కగా అక్కడ పెడతారు ఆ పక్కన దానికో ప్రదేశం పెట్టి తర్వాత చీపుర్ని ఎప్పుడు కూడా మనం ఏమనుకుంటాం ఇప్పుడు చీపురు ఇట్లా ఉంది చేత్తో ఇట్లా పట్టుకున్నాం చీపురిని చీపురిని ఇట్లా పట్టుకుని ఇట్లా తుడుస్తాం ఇక్కడ ఇది హ్యాండిల్ కదా ఈ హ్యాండిల్ పైకి ఉండాలి హ్యాండిల్ పైకు పైకి ఉండాలి చాలా మంది ఏం చేస్తారంటే ఈ పైన కుచ్చు నేల మీద ఇట్లా హ్యాండిల్ పైకి పెట్టి కుచ్చు ఇట్లా కిందకి పెట్టేటప్పటికీ అది విరిగి వంగిపోతుంది ఆ చీపురు చి విరిగిపోతుంది ఆ చీపురు ఎక్కువ కాలం పనిచేయదు కనుక మనం ఇలా కింద ఈ పట్టుకునే పైపు కింద పెట్టి కుచ్చు కూర్చు చెట్టు పెడతారు అట్లా ఎప్పుడు పెట్టకూడదట ఈ పట్టుకునే భాగమే పైపు ఉండాలి మరి ఇది ఎట్లా ఉంటుంది కష్టం కదా అయితే చీపునన్నా పాడవ్వాలి లేకపోతే అన్నా చెడిపోవాలి రెండిట్లో ఏదో ఒకటి దానికి ఒక మార్గం ఉందమ్మా మన దగ్గర కొంచెం తక్కువ కానీ బొంబాయి లాంటి చోట్ల ప్రత్యేకంగా దానికి ఏర్పాట్లు ఉంటాయి ప్రతి చోట వాళ్ళకు చిన్న యుటిలిటీ అనే ప్లేస్ ఒకటి పెట్టుకుంటారు కదా ఈ పనికి దానివన్నీ పెట్టేది అక్కడ ఒక హుక్కు పెట్టుకుంటారు చీపురు తగిలించడానికి ఓహో చీపురికి ఒక తాడు కట్టి కుచ్చులాగా పెట్టి దాన్ని తగిలిస్తారు ఉంది తప్పనిసరిగా అక్కడ చూశాక అప్పుడు నాకు గుర్తొచ్చింది మనకి పల్లెటూళ్ళల్లో పూర్వకాలం ఈ ఇట్లాంటి చీపుళ్ళు ఉండేవి కాదు మనకి కొబ్బరి చీపుళ్ళు కొబ్బరి చీపుళ్ళు ఉండేవి తాటి మట్టల చీపుళ్ళు ఉండేవి తాటి మట్టలు చీ తాటి మట్టలు అంటే ఇప్పుడు తాటి కాదు కొబ్బరి కొబ్బరి తాడి ఒక గెల వచ్చాక గెల పైన ఇంతంత ఇవి వస్తాయి కదా పువ్వు లాంటి ఒక దొప్పల్లాంటివి వాటిని చీల్చి చక్కగా వాటిని అల్లి చీపురు చేస్తారు పైన చందగా ఉంటుంది ఇలా వచ్చేప్పటికి వెడల్పుగా వద్ద నల్లడం దొకా ఆర్ట్ కూడా ఇప్పుడు అసలు కనిపించలేదు ఇవి కనిపించవు అవి మనకి వాటికి పశువుల శాలలు ఉన్నాయి కదా వడ్డి తొడవడానికి వాడుతూ ఉంటారు మెత్తగా మొత్తం మట్టి అంతా చాలా బాగా వస్తుంది దాన్ని చాలా ప్రత్యేకంగా అది కట్టి తయారు చేసేటప్పుడు పైన ఇలా వంపులాగా ఉండి ఇలా హోల్డర్ లాగా ఉంటుంది వాటిని తయారు చేయడమే తీసి దాన్ని అట్లా మన మంచి ఒక బ్రష్ లాగా ఉంటుందమ్మా అది ఈ మొదలు ఇక్కడ సన్నగా ఉంటుంది ఇలా వెళ్ళేప్పుడు వెడల్పుగా వస్తుంది చాలా చక్కగా ఇట్లా పరిచి దాన్ని అల్లి తయారు చేస్తారు దాన్ని అక్కడ తగిలించేవారు మాకు చూపించావు అది ఈ మా మా చీపురు మేము ఎంత బాగా పెట్టుకున్నామో చూడని పాలేటనమాట అట్లా ఆ రకంగా చీపురుని ఒక తాడు కట్టి హుక్కు హుక్కులాగా తయారు చేసి తగిలించవచ్చు ఇప్పుడు మనకి ఈ కొండ చీపుళ్ళు అంటూ ఉంటుంది మెత్తగా ఉండేవి వాటికి ఏదో ప్లాస్టిక్ హోల్డర్స్ వస్తున్నాయి వాటికి హోల్ కూడా ఉంటుంది ఇది ఒక తాడు కట్టడానికి వీలుగా ఓహో నేను గమనించలేదమ్మా చూ అదే ఈ మధ్య కాలంలో ఎట్లా కట్టాలంటే చాలా కష్టపడి గట్టిగా తీసి కడుతూ ఉండేవాళ్ళం మేము ఇప్పుడు దానికి హోల్ పెట్టేస్తున్నారు ఇంకా కొన్ని అయితే వాటికి ప్లాస్టిక్ దానికే చివరికింత ఇప్పుడు ఇలా ప్లాస్టిక్ది ఇలా ఉంటుంది కదా ఇక్కడ మధ్యలో కాస్త ఖాళీ ఉంటుంది ఈ గ్యాప్ లో తాడు కట్టడమో లేకపోతే యాజిటీస్ తీసుకెళ్ళడం ఒక హుక్కు తగిలించడమో చేయటం అప్పుడు కింద ఉండదు మన పద్ధతి ప్రకారం ఇలా చీపురు ఇట్లా పట్టు అంటే ఇలా తీయగానే ఇలా చిమ్మడానికి వీలుగా ఉండేటట్టు కింద తర్వాత తలుపులు పక్కన పెడుతూ ఇప్పుడు ఈ కింద పడుకో పెట్టడం కూడా ఒకవేళ ఏ కారణంగా ఇట్లా పెట్టడం కుదరక ఇట్లా పెడతాం అనుకోండి ఆ సందర్భంలో పడుకో పెట్టినా పర్వాలేదు మంచిది కాదు కానీ ఇట్లా పెట్టిన దానికన్నా నయం కానీ పడుకో పెట్టకూడదు చీపుర్ని కూడా ఓకే చీపుర్ని ఎప్పుడు కూడా ఈ రకంగా నిలబెట్టాలే తప్ప ఇక్కడ హ్యాంగ్ చేయాలి ఇప్పుడు కొబ్బరి చీపురుంది అది అలా పెట్టినంత మాత్రం పాడవదు చీపుళ్ళు పాడవుతాయి తప్ప పూర్వకాలం చీపురు పుల్లలు అని చెప్పి ప్రత్యేకం వచ్చేవి చీపుళ్ళు చీపురు పుల్లలు తెలిసా ఒక పసుపు రంగులో ఉంటాయి వాటికి ముళ్ళు కూడా ఉంటాయి అంటే ముళ్ళు కూడా ఉంటాయి చాలా మెత్తగా ఈ కొండ చీపుళ్ళకు వచ్చినంతగా మెత్తగా వస్తుంది వాటికి వాటిని కడగడానికి వాడతారు దీనికి రెండుకు వాడతారు వాటిని కానీ కొబ్బరి చీపుళ్ళని కానీ ఇలా నిలబెట్టడం సమస్య లేదు ఈ సమస్య వచ్చేదల్లా ఈ మెత్తని ఈ మెత్తని చీపుళ్ళు ఏవైతే ఉన్నాయో దాంతోనే వస్తుంది దానికి ఒక తాడు కట్టి హుక్లాగా చేసి తగిలించుకోవాల్సిందే ఒక తలుపు పక్కన పెట్టుకోవచ్చు తలుపు పక్కన కూడా ఆ తలుపు ఈశాన్యం కాకుండా ఆగ్నేయం వైపుకు ఉన్నది పెరటి వైపుదైతే పెట్టుకోవచ్చు కానీ లేకపోతే ఏ రూముల్లో పెట్టుకోవచ్చు అమ్మా అట్లా ఉన్నావు అట్లా ఏం లేదమ్మా పురుగు పెరట్లోనే పెరట్లోనే పెట్టుకునేవారా అంటే ఇంటి వెనకాలే ఉండేదా ఇంటి వెనకాలని కదమ్మా ఎక్కడ వీలు ఉంటే అక్కడ ఇప్పుడు కొంతమందికి వెనక వైపు ప్లేస్ ప్లేస్ లేదు ఉండదు అట్లాంటి ముందు వైపే ఎక్కడో ఒక పక్కన పెట్టుకుంటాం చీపురు కనపడకూడదు అనే నియమం ఏం లేదు ఏం లేదు అంటే కనపడకుండా పెట్టుకుంటే మనకి బాగుంటుందని తప్ప ఎదురుగా రాంగానే చీపురు కనపడకూడదు అలుగుడ్డలు ఇవి కనపడకూడదు అంటారు కానీ మసిగుడ్డలు చీపురు కనపడకూడదు అని ఎక్కడా చెప్పినట్లేదు కానీ మనం కనపడనీయం అంతే జాగ్రత్తగానే పెట్టుకుంటాం కాకుంటే మీరు చెప్పినట్లుగా తొక్కటం కానీ తొయ్యటం కానీ అసలు కాలుతో తన్నడం తొక్కడం కాలు తగలకూడదు చీపురికి